మిగిలే ఉన్నది ఉద్యమ నేలన సిద్ధమన్నది మన లేరులోన అమరవీరుల త్యాగం పై ఏర్పడ్డ ఈ నేలన యుద్ధము మిగిలే ఉన్నది ఆ లేరులోన అభయస్తమై అండగా నిలిచరా లేరులోన బిర్లా సైన్యమై జనమంతా కదిలే సోమరాజులా కడుపు పంటరన్నా బిర్లా ఫౌండేషన్ పేర సేవలు చేసిండు రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ ఆశయ వారసుడు రాహుల్ గాంధీ పాటలోన జెండెత్తి పట్టినాడు కోమటి రెడ్డి గండ దండలు నిండుగా ఉల్లోడు ఆలేరు ప్రతి గడప గడపకు కొడుకై ఉన్నాడు సైదాపూరు ముద్దు బిడ్డ సైరానుకు తను అట్ట యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన సిద్ధముగా మల్లది మన లేరులోన ప్రభుత్వ తీరును ప్రతిఘటించిన ప్రజా నాయకుడు రా ప్రజాపక్షమై కొట్లాడిన వీరుడు రా రైలన్న గంధమల్లగా రిజర్వాయరు సాధకుడై కదిలే ప్రశ్నించే గొంతుకరన్న మన బిర్లా రైలన్న నియంత పాలన నిగ్గు తెలుసగారన పేరై బోగే ఆలేరు మన పల్లె పల్లెకు అత్తుడు వైలన్న న్యాయం కోసం వైలన్న మన గండగా నిలిచిండు యుద్ధం ఓ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన సిద్ధముగా మల్లది మన ఆలేరులోన తో చెలిమి చేసిన యువ నాయకుడన్నా గుండె ధైర్యము మండి తనమే తనకున్న గాస్తులన్నా జనం కోసము సమరం చేయా కదులుతున్నవాడు అక్రమార్పుల గుండెల బాణం ఎక్కుబెట్టినాడు సకల కులాల బాధలు దీర్చక సాగుతున్నవాడు ఆలేరులో కాంగ్రెస్ జెండను ఎత్తి పట్టినాడు అవినీతి పాలన అందం కోసం అన్నా రైలన్న యుద్ధం ఓ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన సిద్ధముగా మల్లది మన లేరులోన రెప్పై కాసిండు పేదల కడుపులు నింపిన అన్న ప్రేమను పంచిండు కేసులు ఎన్ని పెట్టిన గాని పోరు విడువనోడు బెదిరింపులకు గురి చేస్తే గన్నెన్నడు ధనువడురా లాలేరు అభివృద్ధి జరుగుటకే ఐలన్నని భవిత లాలేరు అభివృద్ధి జరుగుటకే ఐలన్నని భవిత బీర్లాల సైన్యమై దండై పోదామో యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన సిద్ధముగా మల్లది మన లేరులోన ఈ గ్రామంలో ఎలక్షన్లో భాగంగా ఇది ప్రచార సభలకు కనిపిస్తున్నది విజయోత్సవ సభలకు కనిపిస్తుంది నిజంగా పెద్ద ఎత్తున మా అమ్మలు మా అక్కలు చెల్లెళ్ళు మా బిడ్డ వస్తుండని స్వాగతం పలికిర్రు ఆలయ నియోగంలో మొదటగా ఇంత ఘన స్వాగతం పలికినటువంటి మా రాణపురం అక్క జిల్లాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
ఈరోజు ప్రచారంలో భాగంగా సభా అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్ గారు గ్రామ ప్రధమ పౌరులు అన్న సర్పంచ్ శ్రవణ్ గారు జెడ్పిటిసి క్యాండిడేట్ ఎంపిటిసి అన్న పెంటన్న గారు పెద్దలు జిల్లా అధ్యక్షురాలు పద్మక్క గారు పెద్దలి ప్రాంత సీనియర్ నాయకులు వీరారెడ్డి గారు కొండలరెడ్డి గారు రాజిరెడ్డి గారు రామ్జీ గారు లక్ష్మణ్ గారు లక్ష్మారెడ్డి గారు సుమలత బాలరాజ్ సార్ గారు అదే విధంగా చాలా మంది గ్రామాల నుంచి అటువంటి సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున ఈ ప్రచారాన్ని ఉద్ృతం చేసి ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ సాధించుకున్నామో 60 సంవత్సరాల కల 1200 మంది విద్యార్థుల బలిదానం ఆత్మ గౌరవంతో తెచ్చుకున్న తెలంగాణ ఆ తల్లి సోనియా గాంధీ కలగన్నటువంటి తెలంగాణ ఈ తెలంగాణ కాదు ఈ 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి తెలంగాణ వస్తే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి రైతు రుణమాఫీ అవుతుంది మహిళా సంఘాలకు లోన్లు వస్తాయి రేషన్ కార్డు వస్తుంది కొత్త పెన్షన్లు వస్తాయని చెప్పి ఆలోచన చేసి ఈ తెచ్చుకున్న తెలంగాణలో దగాపడ్డం మోసపోయినాం మనం ఓట్లేసి గెలిపించినటువంటి నాయకుల బతుకులు మారినాయి తప్ప మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన బతుకులు మారలే దీనికోసం తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆలోచన చేసి ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ ఇచ్చినమో ఆ లక్ష్యం నెరవేరాలనే ఉద్దేశంతో ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ 4 కోట్ల సంపద ప్రతి గడప గడప పోవాలి ఈ రంగనాథపురంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి లబ్ధి జరగాలనే ఉద్దేశంతో ఆ తల్లి సోనియా గాంధీ ఇవాళ మన కోసం 6 డిక్లరేషన్ చేసింది ఆ 6 డిక్లరేషన్లో కూడా ఒక తల్లిగా ఒక మహిళగా మహిళలకు పెద్ద పీట వేసింది ఈ రంగనాథపురం గ్రామంలో ప్రతి కుటుంబంలో ఒక మహిళకు నెలకు 2500 రూపాయలు మీ ఖాతాలో జమ చేసే విధంగా ఆ తల్లి నిర్ణయం తీసుకుంది గతంలో 450 రూపాయల గ్యాస్ ఇస్తే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1200 గ్యాస్ ఇచ్చినని ఆ తల్లి ప్రతి కుటుంబానికి 500కే గ్యాస్ ఇస్తాని చెప్పి మాట ఇచ్చింది రేపు అధికారం రాగానే 500 గ్యాస్ ఇస్తున్నాం మహిళల కోసం మా అక్క చెల్లెల కోసం ఈ రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణించినా ఆర్టీసీ బస్ లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది తల్లి సోనియా గాంధీ మహిళల కోసం పెద్దపీట వేసింది గతంలో ఈ రైతులు ఇబ్బంది కావద్దు రైతు ఆత్మహత్యలు ఉండదు రైతు అప్రపాలు కావద్దు అని చెప్పి ఏకకాలంలో 1 లక్ష రూపాయలు రుణాలు చేస్తే ఈ కేసీఆర్ నేను 1 లక్ష రూపాయలు బాబు చేస్తాను నేను రంగనాథపురం మా రైతులను అడుగుతున్నా ఏ ఒక్క రైతుకైనా 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయిందా ఇవాళ సంవత్సరానికి 25,000 మాఫీ అంటుందో 12,500 మిత్తి 12,500 మాఫీ మళ్ళా ఎక్కడ ఉన్నటువంటి బాకీ అక్కడనే ఉంటే ఆ తల్లి సోనియా గాంధీ ఆలోచన చేసింది రైతులు అప్రపాలు కావద్దు రైతు ఆత్మహత్యలు ఉండొద్దు అని చెప్పి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ రైతుల కోసం చేసింది అదే మాదిరిగా రైతు బండి చిరపతి పంట పత్తి కావచ్చు మిర్చి కావచ్చు మొక్కజొన్న కావచ్చు వరి కావచ్చు ప్రతి పంటను ప్రభుత్వమే కొనాలి ప్రభుత్వం మద్దతు ధరతో పాటు బోనస్ 500 ఇచ్చి ప్రభుత్వం కొనే విధంగా రైతుల కోసం రైతు డిక్లరేషన్ చేసింది కేసీఆర్ గొప్ప ఎప్పుడు నేను రైతు బంధిస్తున్నా అంటున్నాడు ఎకరాకు 5,000 ఇస్తే రాజు రైతు అంటున్నాడు మరి ఎకరాకు 5,000 ఇస్తే రైతు రాజెత్తడా మరి మంత్రి మల్లారెడ్డికి ఏమో 100 ఎకరాలకు రైతు బంధిస్తాడు మంత్రి జీవన్ రెడ్డికి లక్షలలో రైతు బంధిస్తాడు మరి రైతుకు 5,000 ఇచ్చి నేను రైతు బంధు అంటున్నాడు అది రైతు బంధు కాదు అది ఓట్ల బంధు దానికోసం తల్లి సోనియా గాంధీ ఆలోచన చేసింది ఈ రంగనాథపురంలో ఉన్నటువంటి రైతులందరికీ ప్రతి సంవత్సరం పెట్టుబడి సాయంగా ఎకరాకు 15,000 రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తాను చెప్పింది ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు కౌలు తీసుకొని వ్యవసాయం చేసినా కౌలు రైతులకు కూడా ఎకరాకు పెట్టుబడి సాయం 15,000 రూపాయలు ఈ రంగనాథపురం గ్రామంలో నా దళితన్నలు నా పద్మశాల అన్నలు నా గౌడన్నలు ముదిరాజ్ అన్నలు గొల్ల కుర్మలకు భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి భూమి లేని వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర సంపద దక్కాలనే ఉద్దేశంతో ఆ తల్లి ఆలోచన చేసి ఎవరైతే భూమి లేని వ్యవసాయ కూలిందో వాళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు మీ ఖాతాలో జమ చేసే విధంగా ఆ తల్లి నిర్ణయం తీసుకుంది రైతులను కౌలు రైతులను భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా మీరు ఒక్కరోజు కౌరు పని పోయినా వ్యవసాయ కూలీలు కరువు పనికి ఒక్కరోజు పోయినా సంవత్సరానికి 12,000 రూపాయలు మీ ఖాతాలో
ఈ రకంగా తల్లి ఆలోచన చేసి అన్ని కుటుంబాలను అభివృద్ధి చేసే దిశగా ప్రయాణిస్తే ఈ కేసీఆర్ వచ్చి నేను రైతు బండి ఇస్తున్నా, నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా, నేను పింఛన్ ఇస్తున్నా అని చెప్పి మాయ మాటలు చెప్పి 9.5 సంవత్సరాల కాలయాపన చేసిండు. గతంలో ఈ రంగపురంలో ఇందిరమ్మ పథకం ద్వారా ఎవరు ఇల్లు కట్టుకుంటే వాళ్లకు ఇందిరమ్మ బిల్లు ఇచ్చినాం. బీస్మెంట్ బిల్లు, స్లాబ్ బిల్లు, సంవత్సరానికి ఎన్ని అవసరం ఉంటే అన్ని ఇల్లు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. తెలంగాణ వచ్చింది ధనిక రాష్ట్రం. కాంగ్రెస్ వాళ్ళు గతంలో ఇందిరమ్మ ఇల్లు 70 ఇళ్ళు ఇచ్చారు, నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను. మరి నగరపురం గ్రామంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టిండా? ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టిండా? ఇంకా ఏమన్నాడు? తెలంగాణ ఆత్మ గౌరవం, డబుల్ బెడ్రూమ్ ఎట్లుండాలి? 2 బెడ్రూమ్లు ఉండాలి, ఓ కిచెన్ ఉండాలి, ఓ హాల్ ఉండాలి, ఓ అర్ర ఉండాలి, ఓ జైలు ఉండాలన్నాడు. అర్ర ఎందుకు అంటే అల్లుళ్ళు వస్తే అర్రలు వండుకోవాలన్నాడు. మరి నగరపురం అల్లుళ్ళు అర్రలు వండుకుంటారా? నాకు ఇట్లా వండుకుంటారా? ఏమమ్మా డబుల్ బెడ్రూమ్ అట, 2 బెడ్రూమ్లు అట, ఒక హాల్ అట, ఒక కిచెన్ అట, అర్రట, ఆగిలట. మొన్న నిన్న రాత్రి ఆత్మకూరులు అంటున్నారు పెద్దమ్మ, వీరింట్లో పిరిగల్లా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. అలా డబుల్ బెడ్రూమ్ బెడ్రూమ్ లేవు, కిచెన్ లేదు, హాల్ లేదు, అర్ర లేదు, అల్లుడు వస్తే అర్ర కాదు బిడ్డ, ఆకి ఇట్లా వండుకుని అంటున్నారు. మరి రాజపురం వల్ల మొన్న దీపావళికి దసరాకి మా అల్లుళ్ళు వచ్చారు, అర్రలు వండుకురా, ఆకి ఇట్లా వండుకురా. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇవ్వపోయి అర్ర లేకపోయి ఇట్లా మన ఇచ్చే తీసి అల్లుంతారు కూడా మన ఇచ్చే తీసి. దానికోసం తల్లి సోనియా గాంధీ ఆలోచన చేసింది. ఈ రఘునాథపురంలో ఎంతమంది ఇల్లు కట్టుకుంటే అంతమందికి ఇందిరమ్మ పథకం ద్వారా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం. ఎస్సీ ఎస్టీలు ఇల్లు కట్టుకుంటే 6 లక్షలు ఇచ్చి ఇందిరమ్మ పథకం, బీసీ ఓబీసీ మైనార్టీలు కట్టుకుంటే 5 లక్షలతోటి ఈ రఘునాథపురం గ్రామంలో 200 ఇళ్ళైనా 300 ఇళ్ళైనా ఇందిరమ్మ ఇల్లు తెచ్చే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటా. మీరు కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత. అదే కాకుండా ఈ రఘునాథపురం గ్రామంలో ఎన్ని కుటుంబాలుంటే అన్ని కుటుంబాలకు కరెంటు బిల్లు 200 యూనిట్లు ఫ్రీ. గతంలో మనం కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఉచిత కరెంట్ ఇస్తే ఈయనొచ్చి నేను 24 గంటలు కరిస్తున్నాని 24 గంటల కరెంట్ అటు కట్ చేసి అక్కడ బిల్లులు వస్తున్నామని చెప్పి కరెంటు ఇంటి మీద ఇంటి మీటర్ల మీద బిల్లు వేస్తుండు. దానికోసం తల్లి సోనియా గాంధీ ఆలోచన చేసింది. ఈ రఘునాథపురంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు అన్నిళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆలోచన చెయ్యాలి. మొన్నటిదాకా మా పెద్దమ్మలు ముసలల్లు మా తాతలు అనేది బిడ్డ మా కొడుకు పెద్ద కొడుకు 2000 ఇస్తుండు, అమ్మ నీ పెద్ద కొడుకు 2000 ఇవ్వలే. 2018 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో 1000 రూపాయలు పెన్షన్ ఉంటే 1000 సరిపోదని చెప్పి మనం 2000 ఇస్తే ఈ కేసీఆర్ 16 రూపాయలు కలిపి నేను 2016 ఇస్తున్నా అంటున్నాడు. నిన్న మొన్నటిదాకా అనేది నిన్న ఇలా ప్రచారం తిరుగుతుంటే మా తాతలు మా పెద్దమ్మలు అంటున్నారు వీరింట్లో పీనిగల్లా వీరు 2000 ఇచ్చి వెనుక నుంచి 10000 గుంతురు బిడ్డ, ఈసారి మేము వినిగియం సోనియమ్మ ప్రతి కుటుంబంలో 4000 ఇస్తాడా, మేము సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకేస్తామంటున్నారు. అందుకే తల్లి ఆలోచన చేసింది, ఈ గ్రామంలో ఎంతమంది అరువులుంటే ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు కూడా చెరి 4000 పెన్షన్ ఇస్తుంది. ఈ టీఆర్ఎస్ దుర్మార్గులు ఏం చెప్తారు, కాంగ్రెస్ వస్తే కరెంట్ రాదు, కాంగ్రెస్ వస్తే పెన్షన్ రాదంటున్నారు. మీరు ఆలోచన చెయ్యాలి. కాంగ్రెస్ తోటే అభివృద్ధి సాధ్యం. రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్. ఇవాళ ఉచిత కరెంట్ వస్తుందంటే కాంగ్రెస్ పుణ్యమే. ఎవరి పెన్షన్ మో తల్లి ఉన్న 2000 పెన్షను 4000 అవుతుంది. ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి వస్తుంది. కాబట్టి మీరు అపోలు పోదు, మీ బిడ్డగా మీ కొడుకుగా ప్రతి కుటుంబంలో అరువులకు పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది. కాబట్టి ఈ మోసం మాటలు నమ్మొద్దు. ఇప్పుడు పెద్దలు చెప్పారు తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, తెలంగాణ వస్తే మా గ్రామాలు అభివృద్ధి అవుతాయి, మా పద్మశాల అన్నలకు ప్యాకేజ్ వస్తుంది, మా గౌడ అన్నలకు ప్యాకేజ్ వస్తుంది, మా గొల్ల కుర్మలు అభివృద్ధి అవుతాయి అనుకుంటే మరి అభివృద్ధి అయింది ఎవరమ్మా? మన ఓట్లేసి గెలిపించినటువంటి గొంగిడి సుంతా మహేందర్ రెడ్డి మాత్రం అభివృద్ధి అయింది. 2006లో ఆమెకి ఏముండే తల్లి సర్పంచ్ ఉన్నప్పుడు ఇల్లు కూడా లేకుండే గుట్టకాడ కిరాయి ఇంట్లు ఉండేది. అట్లాంటిది తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం అభివృద్ధి చేస్తా అనుకుంటే 2 సార్లు నమ్మి ఓటేస్తే నమ్మి నాన వస్తే పుచ్చి బర్రలు అయినట్టు ఆమె ఇల్లు లేదు, ఆమె ఇల్లు సంపాదించుకుంది, బంగ్లాలు సంపాదించుకుంది, ఇక్కడనే పక్కనే ధర్మగూడంలో ఫామ్ హౌస్ 100 ఎకరాలు 1000 కోట్లు సంపాదించి మళ్ళీ ఏమంటుందమ్మా ముచ్చటగా 3వసారి ఏమంటుంది. మరి ఏం చేసామని 2 సార్లు
మా అన్నలు రాయపుర అన్నలు 20 సంవత్సరాల నుంచి కొట్లాడి మాకు మా మండలం కావాలి. మండలం అయితే ఇక పద్మశాలి లక్కున్నారు. మా పద్మశాలిలకు ఉచిత కరెంట్ వస్తుంది, శాంక్షన్లకు ప్యాకేజ్ వస్తుంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో సిద్దిపేట సిరిపి సిరిసిల్లనేమో మా పద్మశాలలకు ప్యాకేజ్. మనం ఇక్కడ రాజపురం కానీ గుట్ట మండలం కానీ రాజపేట మండలం ఉన్నటువంటి పద్మశాలి పద్మశాలి కాదా? రాష్ట్ర ముఖ్యమంత్రి ఓన్లీ సిరిసిల్ల సిద్దిపేటకే ముఖ్యమంత్రి. మరి అక్కడ గజ్వేల్ ఇచ్చే ప్యాకేజ్ ఇక్కడ మా పద్మశాలలకు ఎందుకు ఇవ్వని చెప్పి మనం డిమాండ్ చేయాలి. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలల కోసం, గౌడంగల కోసం, ముదిరాజుల కోసం, గొల్ల కుర్మల కోసం కొట్లాడే దమ్ము ధైర్యం లేదు. ఈమెకి ఏమున్నా సంపదన కావాలి, కమిషన్ కావాలి. ఇవాళ గుట్ట నుంచి రాజపేట రోడ్డు, ఇక్కడ నుంచి నీకు రాజపురం నుంచి ఆలేరు రోడ్డు ఎంత అధ్వాన పరిస్థితి ఉన్నాయి. ప్రభుత్వ నిధుల నుంచి మనకు రోడ్డు వేసే బాధ్యత ఉంటే ఆమె ఫామ్ హౌస్కు రోడ్ వేసుకుంది. కేసీఆర్ ఏమో గజ్వేల్ నుంచి గుట్టకేసుకుంటాడు, ఈమె రఘునాథపురం నుంచి ధర్మాడగూడెం ఫామ్ హౌస్లకు ప్రభుత్వ పైసలతో రోడ్ వేసుకుంటాం. మరి నువ్వు కడుపు చల్లగా ఉండాలి, మా పిల్లలేమో యాక్సిడెంట్లు అయి కావాలా? మీరు ఆలోచన చేయాలేరా? మా నోట్లతోటి 2 సార్లు ఎమ్మెల్యే అయి ఇన్ని 1000 కోట్లు వేసి మళ్ళీ మాతోటే ఇలా మళ్ళీ ఓట్లు ఏమని అడుగుతున్నారు? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో? రఘునాథపురాన్ని మండలం ఎందుకు మద్దతు తీయలేదు? ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క రోజులో మండలం అంటే ఆయన గజ్వేల్లో మండలం చేసుకుంటూ మన కంటే తర్వాత మండలం అడిగారు. ఇలా అక్కడ నల్గొండలో మండలాన్ని చేసుకున్నారు. అంటే వడ్డిచ్చేవాడు మనోడుంటే ఏ బంతిలోనే ఆయన వడ్డిచ్చాడు. మనం వడ్డిచ్చే వాళ్ళు అసమర్థులను మనం ఇవాళ ఎమ్మెల్యే గెలిపించుకున్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజల బాధలామె వట్టాయి. మన మస్తులు నా వట్టది. అంత పెద్ద మాయరవం కరణ వస్తే కూడా 2 సంవత్సరాలు ఈ రఘునాథపుర గ్రామంలో మరి మా అక్క జల్లెలు ఎట్టాడు? మరి కరోనా వస్తే ఏముండని అడిగిందా? ఆమె కరోనా వస్తేనేమో 30 లక్షలు పెట్టి యశోద హాస్పిటల్లో బెడ్ కొనుక్కొని సురక్షితంగా ఉంది. మరి నా అన్నలకు అక్కలకు చెల్లెలకు కరోనా వస్తే ఒక్కనాడు మందలిచ్చినా? మళ్ళీ మనకేమో ప్రైవేట్ హాస్పిటల్ కావాలి, అంతేనా కదా? మరి ఇలాంటి ఎమ్మెల్యే మళ్ళీ ఒకసారి అవసరమా? 2018లో ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది అనగానే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మా వీటిలో విలేకరులు ప్రెస్ మిత్రులు అందరు చెప్తే ఈ మేడుకురికిన తల్లి వాళ్ళ డాడీ ఎవరికేనా? సునీతమ్మ డాడీ ఎవరికేనా? కేసీఆర్ సునీతమ్మ డాడీ కేసీఆర్ 2018లో ఓడిపోతుందో తెలియగానే సర్ర ఫామ్ హౌస్ కొరికి డాడీ డాడీ ఆలయాలు ఎవరు చూసినా కాంగ్రెస్ అంటున్నారు. నా దుకాణం బంద్ అవుతుంది డాడీ అంటే ఆ డాడీ హెలికాప్టర్ వేసుకొని ఆలయకు వచ్చిండు, ఇట్లనే మీటింగ్ పెట్టిండు. సునీతమ్మ నా పెద్ద బిడ్డ, సునీతమ్మ ముఖం కాదు చూసేది, నా ముఖం చూడుది. సునీతమ్మ ఏం పని చేయకుండా నేను చేస్తా. ఇక బిడ్డ చెప్తే తండ్రి చేస్తాడు కదా? కొడుకు కంటే బిడ్డకే ఎక్కువ తండ్రి మీద ప్రేమ ఉంటుంది కదా, తండ్రికి ప్రేమ బిడ్డ మీద ఉంటుంది కదా. ఇక సునీతమ్మ నా పెద్ద బిడ్డ, పెద్ద పదవి ఇస్తా అంటే నమ్మితివి, ఓట్లేస్తుంది, ఎమ్మెల్యే గెలిపిస్తుంది, ప్రభుత్వ విప్పాయి, జూబ్లీస్ పెద్ద బంగ్లా వచ్చి 5 ఏళ్ళు మనకు పత్త వాడు రాకుండా రఘునాథపురం పద్మశాలలు కానీ గౌడెన్నలను ఎవరిని పట్టించుకోకపోయి మళ్ళీ నిన్నయాలా మళ్ళీ తిరుగుతుంది. మొన్న 4 రోజులు తిరిగితే ఏ ఊళ్ళో పోయినా పెద్దమ్మ కానీ తాత కానీ అవ్వ కానీ యువకులు కానీ మా అమ్మలు కలవైనా పత్తెరు పోయినా ఎవరికి వేస్తారంటే బీర్లేయా, ఎవరికి వేస్తారంటే బీర్లేయా, ఏడవైనా బీర్లే. ఇద్దరికి సల్జరం పుట్టి మళ్ళీ వండరట, 3 రోజులు దుకాణం బంద్ చేసుకొని మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ డాడీ ఆదికి వచ్చిండు, మళ్ళీ డాడీ తాను పోయి డాడీ వాడెవడో బీర్లేని అంటే ఏ ఊరు పోయినా ఎవరు చూసినా మా ఊళ్ళో పిల్లలు ఇచ్చిండు, మా ఊళ్ళో క్యాన్లు ఇచ్చిండు, సస్తి వస్తుండు, బత్ వస్తుండు, కరోనా వచ్చిండు, మా బిడ్డ పక్కింటోని యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ పంపిండు, ఇవో ఇట్లా అని మొత్తం బీర్లేని అంటూ డాడీ నువ్వు వచ్చి ఒక్కసారి మళ్ళీ నా పెద్ద బిడ్డ అంటే వాడు మళ్ళా వచ్చిండు హెలికాప్టర్ వేసుకోను మొన్న 4 ఏళ్ళ ఎవరైనా ఓచు ఇల్లు ఒకరిద్దరు ఓచు మళ్ళీ ఏమంటున్నామ్మా మళ్ళా నా పెద్ద బిడ్డ మీరు గెలిపిస్తే పెద్ద పదవి ఇస్తా ఆలేరు నువ్వు అభివృద్ధి చేస్తా అన్నాడు. అప్పుడే పెద్దమ్మ లేచింది, ఇట్లాడు పెద్దమ్మ ఈయన ఘోరం కాల 2 సార్లు పెద్ద బిడ్డ అంటే ఓటేస్తుంది, ఇప్పుడు మా సొంత బిడ్డ మా బిడ్డ బీర్లేకేస్తామంటే 2 చెవులు కూర్చుకొని పడినట పోతప్పుడు చెప్పిందట సునీత గారితో కాదు కానీ నేను పైసలు అంతా మహేందర్ రెడ్డిని పొత్తపూట ఇంట్లో వండుకోమను తెలంబాక లేచి లీడర్లను కొంటాం నోట్లు కొంటాం పాతింపసం అనుకుంటామని వాడు నిద్ర పోతలేడు. ఇవాళ కుల సంఘాలు కొంటా అంటున్నాడు, సిగ్గుమాలినోడు ఇలా గౌడన్నలకు బతుకుండానే పైసలు ఇవ్వాలని దరిద్రుడు ఇవాళ గౌడ సంఘం మీటింగ్ పెట్టి సచ్చినాక 5 లక్షలు ఇస్తా అంటున్నాడు. ఏ జ్ఞానం లేనోడు ఇవాళ గౌడన్నల మీటింగ్ పెడుతున్నాడు. చాలా మంది గౌడన్నలు ఆలోచన చేయాలి,
ఎలక్షన్లు వచ్చినప్పుడే గౌడ సంఘం యాదకి వస్తుంది, ఎలక్షన్లు వచ్చినప్పుడే ముదిరాజ సంఘం యాదకి వస్తుంది, ఎలక్షన్లు వచ్చినప్పుడే గొల్ల కురుమల యాదకి వస్తారు. మరి ఐదేళ్ళు నీ నోట్లేసి గెలిపిస్తే ఈ సంఘాలు యాదకి రావు, కానీ మళ్ళొక్కసారి గడ్డి నెక్కడం కోసం ఈ గడ్డి కరుస్తున్నటువంటి కొంగిడి సుందామైన దగ్గరికి డిపాజిట్ రాకుండా చేయాలి. అందుకే ఆ తల్లన్నది రెండు సార్లు కేసీఆర్ బిడ్డ కష్టం, ఈసారి మా బిడ్డకు మా బీళ్ళలో కేస్తామంటున్నారు. మరి మీరేమంటారు, కేసీఆర్ బిడ్డ కేస్తారా, మీ సొంత బిడ్డ కేస్తారా? మీరు ఆలోచన చేయాలి. ఏ పనులు లేకుండా మీకు మీ కొడుకు మీ అవసరం వస్తే, మీ కరోనా వస్తే, మీ కొడుకు వచ్చినా ఈడ నీళ్ళ ఫిల్టర్ కావాలంటే నీళ్ళ ఫిల్టర్ ఇచ్చిన, క్యాన్లు కావాలంటే క్యాన్లు ఇచ్చిన, కరోనా వస్తే అంబులెన్స్ పెట్టినా సావుకు వస్తున్నా బతుకొస్తున్నా గీన మా బిడ్డ. మా బిడ్డ కేసుకుంటాం, కేసీఆర్ బిడ్డకు రెండు సార్లు వేసినాం, ఈసారి మా బిడ్డ బీలైలా చేయి గుర్తుకేస్తామంటున్నారు. మరి మీరేమంటారు, ఎలక్షన్ వచ్చినప్పుడు సంఘాలు పెట్టి కులాలు పెట్టి కొనుటోళ్లను పాతరేయాలి. 5 సంవత్సరాలు ఇంట్లో వండుకొని కరోనా కాలంలో మీరు సేఫ్గా ఉంటే ఆలేరు ప్రజలను కాపాడింది కాంగ్రెస్ పార్టీ. మీరు అర్థం చేసుకొని ఈ 30 తారీఖున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన, సిపిఐ పార్టీ బలపరిచిన, టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా మీ బిడ్డగా మీ తానికి వస్తున్న ఒక్క ఓటు, ఆ ఒక్క ఓటు కూడా ఇయ్యాలా. మనకు లేకపోతే ఈ 5 ఏళ్ళకు ఒక్కసారి కూడా మన తాను రాపోరు. మన దేవుడు అక్కడున్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన ఇచ్చినటువంటి ఓటు ఇలా ఆయుధం. పనిచేసే వాళ్ళను గద్దె నెక్కియొచ్చు, పనిచేయని వాళ్ళను ఇంట్లో కూర్చోబెట్టేది ఆ ఓటు హక్కు. కాబట్టి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలవన్నటువంటి రాజ్యం ఇది కాదు. పైసలు వంచి గెలవాలనుకుంటారు, మహేందర్ రెడ్డికి పైసలున్నాయి, నాకు ప్రజలున్నారు. నీ డబ్బు బలం అయితే నా ప్రజాబలం ఉంది, నా బలగం, నా ప్రజలు, నా అక్క చెల్లెళ్ళు ఈసారి ఖచ్చితంగా మా బిడ్డ బీళ్ళలేకేస్తామని చెప్పి ఎక్కడ అంటారు. ఇవాళ కూడా 10 ఇళ్ళ తిరిగితే ఇళ్ళలో మా అమ్మలు అంటారు, అమ్మ ఎవరికి వేస్తామంటే మా బిడ్డ బీళ్ళలే. అరే బీళ్ళ గుర్తు ఏంటంటే బీళ్ళలే. అరే తల్లి బీళ్ళలే కాదు, బీళ్ళలే మీ బిడ్డ గారు గుర్తు చెప్పంటే మా బీళ్ళలే. ఎంత ఎప్పు బీళ్ళలే తప్ప ఇంకో మాట అంటలేరు. అందుకే మీరు ఆలోచన చేయాలి, బీళ్ళలే గుర్తు చెయ్యి గుర్తు. ప్రేమ ఎక్కువై బీళ్ళలే అంటుంది తప్ప బీళ్ళలే గుర్తు చెప్తలేరు. ఎవరు అడుగు ఇంకో ముచ్చట లేదు, బీళ్ళలే బీళ్ళలే బీళ్ళలే. మరి బీళ్ళలే గుర్తు చెయ్యి గుర్తు అని చెప్పి మీరు చెప్పాలి. ఆ తల్లిని అడిగిన, అమ్మ మరి బీళ్ళలేని చూసామంటే బిడ్డ మా ఇంట్లోనే ఉంటుంది. అరే ఎదురుగా మాట్లాడుతున్నాం, బిడ్డ మా ఇంట్లో ఉంటే ఎట్లా అంటే, అమ్మ నిజం చెప్పు చూసినా అన్న సర్లు ఇంట్లో పోయింది క్యాన్ తీసుకొచ్చి మా బిడ్డ బీళ్ళలే అంటుంది. ఓర్ని అమ్మ ముసలమ్మ చూసినావా, ఇంతంత సాయం 200 క్యాన్ ఇస్తేనే మా బిడ్డ బీళ్ళలే అంటుంది. మరి 2 సార్లు ఓట్లేసి గద్దె నెక్కిచ్చి ఎమ్మెల్యే చేసి ప్రభుత్వం ఇప్పు చేస్తే రఘునాథ్పురం మా పద్మశాలి అన్నకేమైనా చేసిందా? మరి మీ పవర్ రూమ్ నడుస్తుందా? మీకు ఉచితకరండి కావాలన్నా? మరి గజ్వేల్లో కేసీఆర్ రాష్ట్ర సంపద దోచుకొని అక్కడ పద్మశాల అన్నకి ఇస్తున్నాడు. మరి ఇక్కడ చాలా మంది రాత్పూర్లో పద్మశాల అన్న ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ప్యాకేజ్ ఇవ్వాలా? సిరిసిల్లో ఉన్న వాళ్ళేమో పద్మశాలలు, రఘునాథ్పురం ఉన్న వాళ్ళు పద్మశాలలు కారా? అంటే ఈమె సో ఇంటే కదా, ఓట్లప్పుడు కాకపోతే మళ్ళీ రాదు. ఇంకొకటి అమ్మ మీరు ఆలోచన చేయాలి, పొరపాటున కనుక ఏమన్నా ఓటేజ్ గెలిపిస్తే ఈసారి గాలి మోటార్ కొనుక్కుంటుంది దుబాయ్, బొంబాయి, సింగపూర్, మనోడు గోవా పోతారు తప్ప మన ప్రజలను పట్టించుకోడమ్మా. మీరు ఆలోచన చెయ్యాలి. ఓ పెద్దమ్మ అన్నది, బిడ్డ ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకుంటాం, ఎడవ చేత తీసుకుంటాం, కుడి చేత ఇస్తాం. ఇస్తాంటున్నట్టు రో పెద్ద ఓటుకు 10,000 ఇస్తాడు బిడ్డ, ఎన్ని ఇచ్చినా తీసుకుంటాం, ఆ పైసలు మాయి బిడ్డ. మేము ఓట్లేసి గెలిపిపోతే ఆమె పైసలు ఎక్కరించవచ్చు, ఫామ్ హౌస్ ఎక్కరించవచ్చు, ఇల్లు లేదా 100 ఎకరాలు సంపాదించే బంగ్లాలు సంపాదించింది, ఫామ్ హౌస్ సంపాదించింది, మా పైసలు బిడ్డ. మేము ఓట్లేసి గెలిపిస్తే సంపాదించే పైసలు కాబట్టి ఎన్ని ఇచ్చినా తీసుకుంటాం, మా బిడ్డ బీర్లకి ఇస్తామంటున్నారు. మరి మీరేమంటారు, అదే చెప్తున్నా. అంటే పైసలు ముచ్చిపోయినాక మండలం ముచ్చడానికి వస్తా అంతేగాని, ఇప్పుడు వాళ్ళు పైసలు నమ్ముకున్నారు. నేనేమో మా తల్లులను, మా అక్కలను, మా తమ్ముళ్ళను, మా అన్నలను అందరు నమ్ముకుంటే మహేందర్ రెడ్డి పైసలు నమ్ముకున్నాడు. మరి పైస బలం కలిసినా ప్రజాబలం బలగం కలిసినా మీరు ఆలోచన చేయాలి. ఈ రఘునాథపురానికి మాట ఇస్తున్నా, రేపు 30 తారీఖున మీరు చేయి గుర్తు మీద ఓటేసి గెలిపియగానే 9 తారీఖు ప్రమాణ స్వీకారం చేయగానే పద్మశాల ఉన్నలకు ప్రత్యేక ప్యాకేజు, గౌడన్నలకు చెట్టు మీదకి వెళ్ళి వస్తే కాదు
బతుకుండగానే 5 లక్షలు వాళ్ళకు ఉపాధి ఇవ్వాలి, నా ముదిరాజన్నలకు అన్ని విధాల అభివృద్ధి జరగాలి, ఈ మండలం చిరాకాల వాంచ రఘునత్పురాన్ని మండలం చేసే వరకు నిద్రపోనని చెప్పి మరి ఇంత పెద్ద ఎత్తున 3-4 గంటలు మా కమ్యూనిస్ట్ అన్నలు మా టీడీపీ అన్నలు ఎంతో మంది స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొకటి, తెలంగాణ వస్తే 4 బస్సులు వస్తాయి అనుకున్నాం, తెలంగాణ వచ్చాక 1 బస్సు బంద్ అయింది, అంతేనా కాదా? తెలంగాణ వస్తే 2 బస్సులు రావాలి, 1 బస్సు బంద్ అయింది. దానికోసం కూడా మనం బస్సు కూడా ప్రొవైడ్ చేసుకుందాం. మీ అందరి ప్రేమాభ్యంతో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున 4 గంటలు ర్యాలీ తిప్పారు. మా బిడ్డ, మా కొడుకు, మా తమ్ముడు మాకు వస్తే సేవ చేస్తాడనే నమ్మకం నా మీద ఉంచినందుకు ఆ నమ్మకంతో పనిచేస్తామని చెప్పి మాట ఇస్తూ కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకే. ఇలా చెయ్యి లేపిన రేపు డబ్బలు కొట్టేశారు లెక్క. చెయ్యి గుర్తుకే, వెనక లేపుతున్నారు చూస్తలేదు, లేపుతున్నాడు ఇటు కూడా చూస్తున్నా. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. గిట్టే అమ్మ చెప్పి చెప్తే 2 చెయ్యలు లేపింది. ఏందమ్మా 2 లేపిన అంటే, బిడ్డ మా కొడుకు దెబ్బ తాకితే అంబులెన్స్ పంపినావు, మా ఇంటికి ఒక క్యాన్ పంపినావు, అందుకే 2 లేపిన బిడ్డ. మరి 2 ఎందుకు లేపిన అంటే, పట్నంలో నా కొడుకుండు, మరి ఆవడుకుండు నీకే వడలుగా, అందుకే 2 లేపిన బిడ్డ. అంటుంది తల్లి, మీరు ఆలోచన చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద వేస్తే ఇన్ని పథకాలు వస్తాయి. 9.5 సంవత్సరాలు దగాపడ్డం, మోసపోయినాం, 2 సార్లు అవకాశం ఇస్తే వాళ్ళకు చేతగాలే చేయ చేతగాలే. మీ బిడ్డగా మీ కొడుకుగా చేస్తా కాబట్టి, నిరంతరం మీకోసం శ్రమిస్తా కాబట్టి మీ బిడ్డకు ఒక్కసారి చేయి గుర్తు మీద ఒకటేసి గెలిపించాల్సిందిగా మా అక్కలకు మా తల్లులకు పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మా మేడా మిత్రులు కూడా, మా పేపర్ మిత్రులు కూడా దయచేసి ఆలోచన చేసి ఈ మా గ్రామంలో ఈ రాంపురంని మండలం చేయాల్సిందిగా, ఈ ప్రాంత పద్మశాలలకు ప్రత్యేక ప్యాకేజ్ చేయాల్సిందిగా, అన్ని కులమతాలను కలుపుకొని అభివృద్ధి దిశగా పయనించాలని చెప్పి వాళ్ళు కూడా దయించి రేపు రాయాల్సిందిగా. మా పెద్దలు మా పాటిల్ గారు కూడా ఆర్కే పాటిల్ వచ్చారు, ఈ జనసంద్రం చూస్తేనే పొద్దున అంటున్నాడు, అయిలే సాహెబ్ నువ్వేం కష్టపడ గెలిచిపోయినా పో అంటున్నాడు. గెలిచుడు కాలే, 99 వచ్చినా 100 కోసం కొట్లాడుతు తప్ప గెలిచిన నూకాను అల్పయ్యను. 5 సంవత్సరాలు మీకోసం సేవకుడిగా మీ బిడ్డగా పనిచేస్తానని చెప్పి మీ అందరికీ పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు. జై కాంగ్రెస్. అన్నగారు సక్కని వయ్యన్నయాలో పెద్ద బుద్ధుల వాడు వియాలో ప్రేమ గల్లయ్యన్నయాలో ఒక్క పాదం రావే వియాలో చెల్ల పాదం రావే వియాలో మానన్న వస్తుండో వియాలో బిర్లా వైరన్న వియాలో కష్టజీవులనంతా వియాలో కళ్ళని చూస్తాడే వియాలో గడిచడి చెల్లాను వియాలో కన్నీరు తుడిచిండో వియాలో గడిచడి తమ్మినికి వియాలో కన్నీరు తుడిచిండో వియాలో అన్నన్న మాయన్న వియాలో బిర్రావైలన్న వియాలో సెల్ల బోధం రావే వియాలో ఒక్క బోధం రావే వియాలో సెయ్యి గుర్తు కొట్టేసి వియాలో అన్నాన్ని గెలిపించి వియాలో ఎన్నెలగాయంగా వియాలో మండే నడవంగా వియాలో మందిల వయ్యన్న వియాలో ముందే నడవంగా వియాలో మందిల వయ్యన్న వియాలో ముందే నడవంగా వియాలో సిరికాల గట్టెక్కి వియాలో చిన్నంగా వస్తున్నాడే వియాలో
బియాలో హంసాల గట్టెక్కి బియాలో వాలి సంగ వస్తున్నాడే బియాలో పౌరాల గట్టెక్కి బియాలో బయలంగ వస్తున్నాడే బియాలో ఇయాలో మల్లె పువ్వు తెలుపు బియాలో వైలన్నది గెలుపు బియాలో తమ్ముడా గుర్తించుకో హైలన్న నాయకత్వం